హాయ్ హలో, వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఇస్ ఇబ్రహాము, మెకానికల్ గురు. సో చాలా మంది C20 ఇంజనీరింగ్ మెటీరియల్స్ క్వశ్చన్స్ కావాలని చెప్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ C20 సిలబస్ చూద్దాం ఈ క్లాస్లో. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్లాస్లో ఎస్ఏ క్వశ్చన్స్ సెపరేట్గా, షార్ట్ క్వశ్చన్స్ సెపరేట్గా, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి చేస్తాను. సో దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కమింగ్ టు ది ఇంజనీరింగ్ మెటీరియల్స్, మనకి 5 చాప్టర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా C16 కి C20 కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, ఒకే ఒక చాప్టర్ తీసాడు. పౌడర్ మెటలర్జీ అనే చాప్టర్ ఉండేది C16 లో, అది C20 లో తీసేశాడు. తీసేసి చూడండి, ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ కలిపి ఫస్ట్ చాప్టర్ కింద, సెకండ్ చాప్టర్ కింద వదిలేశాడు, థర్డ్ చాప్టర్ కింద వదిలేశాడు, ఫిఫ్త్ చాప్టర్ కింద చేశాడండి. 2 చాప్టర్లు ఒక చాప్టర్ కింద కలిపేశాడు, ఒక చాప్టర్ తీసేశాడు తప్ప సిలబస్ అయితే ఏమీ మారలేదు. కానీ మోడ్ ఆఫ్ పేపర్ మాత్రం మార్చడండి. C20 స్టూడెంట్స్ చాలా చాలా లక్కీ స్టూడెంట్స్ సార్, ఎందుకంటే మీరు ఈజీగా ఒక చాప్టర్ నుంచి ఇంత ముందు వరకు ఒక క్వశ్చన్ ఇచ్చేవాడు, ఆ క్వశ్చన్ వస్తే రాసేవాళ్ళమే లేకపోతే రాయిపోయేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఎలా చేసాడంటే, ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు ఇస్తాడు ఏఆర్బి అని. ఈ 2 క్వశ్చన్లో నీకు ఏ క్వశ్చన్ వచ్చే క్వశ్చన్ రాయొచ్చు, ఎంతకన్నా ఇంకేముంటుంది సార్ హ్యాపీనెస్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ అండి. సో ఇందులో అసలు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, వాట్ ఆర్ ద మెకానికల్ ప్రాపర్టీస్, వాట్ ఈజ్ రెయిన్ఫోర్స్మెంట్, ఇవన్నీ కూడా. టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్కి వచ్చేసరికి వాట్ ఈజ్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అండ్ వాట్ ఈజ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో కవర్ చేయడం జరిగింది సార్. దీంట్లోంచి 3 షార్ట్లు వస్తాయి సార్, ఈజీగా 3 షార్ట్లు తెచ్చుకోవచ్చు. ఒక ఎస్ఐ వస్తుంది, ఆ ఒక ఎస్ఐ కూడా ఇంట్రడక్షన్ నుంచి రాదండి, టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి వస్తుంది. అంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రెండింటిలోంచి ఏదో ఒక టెస్ట్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద చాప్టర్ 2, స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్. అసలు ఒక మెటీరియల్ తలక స్ట్రక్చర్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి, మెటీరియల్స్ తలక స్ట్రక్చర్ కి ప్రాపర్టీస్ కి ఏమైనా సంబంధం ఉందా, వాట్ ఈస్ గ్రెయిన్ సైజ్, వాట్ ఆర్ ద మెకానికల్ ప్రాపర్టీస్, గ్రెయిన్ సైజ్ డిపెండ్స్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్, వాట్ ఈస్ స్పేస్ లాటిస్, వాట్ ఈస్ యూనిట్ సెల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీసీసీ స్ట్రక్చర్, ఎఫ్సీసీ స్ట్రక్చర్ అండ్ హెచ్సిపి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్స్ గురించి, ఈ సాలిడిఫికేషన్ గురించి, ఒక ప్యూర్ మెటల్ అసలు ఎలా సాలిడిఫై అవుతుంది, అసలు రీక్రిస్టలైజేషన్ అంటే ఏంటి, అసలు గ్రెయిన్ సైజ్ అంటే ఏంటి, గ్రెయిన్ గ్రోత్ అంటే ఏంటి, న్యూక్లియేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫైన్ గ్రెయిన్, వాట్ ఈస్ కోర్స్ గ్రెయిన్, ఇలా ఈ టాపిక్స్ తో మీకు సెకండ్ చాప్టర్ అంతా నడిచిందండి. దీంట్లో ఒక షార్ట్ వస్తుంది, ఒక ఎస్ఐ వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఒక మెకానికల్ స్టూడెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఒక మెకానికల్ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అసలు స్టీల్ తల గొప్పతనం అండి, ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి స్టీల్స్ లో, ఏ మెటల్ కి లేని వెరైటీస్ స్టీల్స్ ఉన్నాయి. అసలు స్టీల్ అంటే ఏంటి, అసలు కార్బన్ అంటే ఏంటి, స్టీల్ వై ద ఐరన్ ప్లస్ కార్బన్ ఈస్ కాల్డ్ స్టీల్. కమింగ్ టు ద స్టీల్, వాట్ ఈస్ ద ఫర్నెస్, అసలు ఐరన్ ఓర్ అంటే ఏంటి, ఫర్నెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ కోక్, వాట్ ఈస్ స్లాగ్, వాట్ ఈస్ బ్లాస్ట్ ఫర్నెస్, వాట్ ఈస్ కుపోలో ఫర్నెస్, వాట్ ఈస్ పడ్లింగ్ ఫర్నెస్, వాట్ ఈస్ ఎల్డి కన్వర్టర్, వాట్ ఈస్ ఓపెన్ హార్త్ ఫర్నెస్, వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ ఫర్నెసెస్ అండ్ వాట్ ఆర్ ద రియాక్షన్స్ అబ్టైన్డ్ ఇన్ దీస్ ఫర్నెసెస్, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం సార్. దీని నుంచి మనకు వచ్చేది ఒక షార్ట్, ఒక ఎస్ఐ. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రమ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్. ఈ 2 సెపరేట్ చాప్టర్ లో C16 లో యాక్చువల్ గా, కానీ ఇప్పుడు ఈ 2 ఒక చాప్టర్ కింద పెట్టేశాడండి. సో వాట్ ఈస్ ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రమ్, ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రమ్ తరపు గొప్పతనం ఏంటి, సో ఏ టెంపరేచర్స్ చూస్తాము, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 723 డిగ్రీ సెంటిగ్రేడ్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ 910 డిగ్రీ సెంటిగ్రేడ్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ 1410 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1539 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ టెంపరేచర్స్ దగ్గర ఏమేమి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి, వాట్ ఈస్ ఆస్టినైట్, వాట్ ఈస్ పెర్లైట్, వాట్ ఈస్ ఫెర్రైట్, వాట్ ఈస్ సిమెంటైట్, వాట్ ఈస్ లెడబరైట్, ఇవన్నీ స్ట్రక్చర్స్ గురించి మనం నేర్చుకుంటాము. వాట్ ఈస్ యుటెక్టాయిల్ స్టీల్, వాట్ ఈస్ హైపో యుటెక్టాయిల్ స్టీల్, వాట్ ఈస్ హైపర్ యుటెక్టాయిల్ స్టీల్, ఈ రియాక్షన్స్ అసలు ఎలా ఫామ్ అయ్యాయి, వాట్ ఈస్ ఆల్ఫా ఐరన్, వాట్ ఈస్ బీటా ఐరన్, వాట్ ఈస్ గామా ఐరన్. సో ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం సార్. ఈ చాప్టర్ లో వీటన్నిటి గురించి నేర్చుకుంటాము. ఇందులోంచి మనకి వచ్చేది
త్రీ షార్ట్స్ వస్తాయి, ఒక ఎస్ఏ వస్తుంది. ఆ త్రీ షార్ట్స్ లో కూడా టూ షార్ట్స్ ఖచ్చితంగా ఐరన్ కార్బన్ ఈక్విప్మెంట్ డయాగ్రమ్ నుంచి వస్తుంది. కాన్సన్ట్రేట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్. అసలు హీట్ ట్రీట్మెంట్ ఎందుకు చేయాలి? హీట్ ట్రీట్మెంట్ తో స్టేజెస్ ఏంటి? వాట్ ఈస్ హీటింగ్, వాట్ ఈస్ హోల్డింగ్, వాట్ ఈస్ కూలింగ్, వాట్ ఈస్ ఎనీలింగ్, వాట్ ఈస్ నార్మలైజింగ్, వాట్ ఈస్ హార్డెనింగ్ అండ్ వాట్ ఈస్ టెంపరింగ్. వాట్ ఈస్ హై టెంపరేచర్ టెంపరింగ్, వాట్ ఈస్ మీడియం టెంపరేచర్ టెంపరింగ్, వాట్ ఈస్ లో టెంపరేచర్ టెంపరింగ్, వాట్ ఈస్ ఆస్ టెంపరింగ్ అండ్ వాట్ ఈస్ మార్ టెంపరింగ్. ఇలా రకరకాలుగా దీంట్లో మనం నేర్చుకుంటాం సార్. ఇందులో సర్ఫేస్ హార్డెనింగ్ ప్రాసెస్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ ఫ్లేమ్ హార్డెనింగ్ ప్రాసెస్, వాట్ ఈస్ ఇండక్షన్ హార్డెనింగ్ ప్రాసెస్ అండ్ ఇందులో కేస్ హార్డెనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి. వాట్ ఈస్ కార్బరైజింగ్, వాట్ ఈస్ నైట్రైడింగ్, వాట్ ఈస్ సైనైడింగ్, వాట్ ఈస్ కార్బోనైట్రైడింగ్. ఈ ప్రాసెస్ అన్నింటి గురించి మనం దీంట్లో నేర్చుకుంటాము. అండ్ దీనికి వచ్చేసరికి మనకి ఒక షార్ట్ ఒక ఎస్ఐ రాదండి. ఇందులో ఐరన్ కార్బన్ ఈక్విప్మెంట్ డయాగ్రమ్ నుంచే ఒక ఎస్ఐ, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్ నుంచి ఒక ఎస్ఐ ఇవ్వలేదు వాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడని అర్థం అండి. మీరు గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, లాజికల్ గా ఆలోచించండి. ఈ రెండు చాప్టర్లు కలిపి ఒక ఎస్ఐ ఇచ్చాడంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్ నుంచి ఒక ఎస్ఐ ఇవ్వలేదనే కదా అర్థం. మరి అది దేని కింద ఇస్తాడు అంటే 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తాడు. కాన్సన్ట్రేట్ చేయండి బాగా, ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ అలాయ్స్. అసలు ఫెర్రస్ అంటే ఏంటి? ఐరన్ కలిగి ఉన్నవి. నాన్ ఫెర్రస్ అంటే ఏంటి? ఐరన్ కలిగి లేనివి. ఐరన్ కలిగి ఉన్నవి ఏంటి? స్టీల్. ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ ఎలా క్లాసిఫై అయ్యాయి? వాట్ ఈస్ కిల్లిడ్ స్టీల్, వాట్ ఈస్ సెమీ కిల్లిడ్ స్టీల్, వాట్ ఈస్ రిమ్డ్ స్టీల్? ఈ ఫర్నెస్ నుంచి వచ్చిన టైప్స్ ఆఫ్ స్టీల్స్, వాట్ ఈస్ లో కార్బన్ స్టీల్, వాట్ ఈస్ మీడియం కార్బన్ స్టీల్ అండ్ వాట్ ఈస్ హై కార్బన్ స్టీల్. సో నెక్స్ట్ వాట్ ఈస్ క్యాస్ట్ ఐరన్, వాట్ ఈస్ వైట్ క్యాస్ట్ ఐరన్, వాట్ ఈస్ గ్రే క్యాస్ట్ ఐరన్, వాట్ ఈస్ మాలిబుల్ క్యాస్ట్ ఐరన్, వాట్ ఈస్ పెరాయిడల్ క్యాస్ట్ ఐరన్, వాట్ ఆర్ ద కాంపోజెస్ కాంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ దీస్ క్యాస్ట్ ఐరన్స్. ఇవన్నీ మనం నేర్చుకుంటాం సార్ ఈ చాప్టర్ లో. అండ్ ఇవన్నీ ఫెర్రస్ కు వచ్చేసరికి. నాన్ ఫెర్రస్ కు వచ్చేసరికి ఏమి ఉంటాయి? వాట్ ఈస్ కాపర్ అలాయ్స్, వాట్ ఆర్ ద మెగ్నీషియం అలాయ్స్, వాట్ ఈస్ బ్రాస్, వాట్ ఈస్ బ్రాంజ్, వాట్ ఈస్ జింక్, వాట్ ఈస్ లెడ్, వాట్ ఈస్ టిన్, వాట్ ఈస్ ద అల్యూమినియం అలాయ్స్, వాట్ ఈస్ జురాల్యూమినియం, వాట్ ఈస్ బాబిట్ మెటల్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేరింగ్ మెటీరియల్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హై స్పీడ్ స్టీల్. హై స్పీడ్ స్టీల్ ని 1841 స్టీల్ అని ఎందుకు అంటారు? వాట్ ఈస్ క్రోమియం స్టీల్? వాట్ ఈస్ స్టెయిన్లెస్ స్టీల్? వాట్ ఈస్ నికిల్ స్టీల్? ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. నేను ఇప్పుడు చెప్పేది మొత్తం టాపిక్స్ అండి, మొత్తం టాపిక్స్ చెప్పాను ఇప్పుడు కొంచెం. అండ్ ఇప్పుడు చెప్పిన నేను టాపిక్స్ అన్నింటిలో మొత్తం ఎస్ఎస్సీ షార్ట్స్ మొత్తం కవర్ అవుతాయి. సో ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏమేమి కవర్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సార్. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ, దీని నుంచి రెండు షార్ట్లు ఒక ఎస్ఐ వస్తుంది. సో ఇలా మొత్తం షార్ట్స్ మొత్తం ఎస్ఐస్ ఎందు నుంచి ఏ చాప్టర్ నుంచి ఎలా కవర్ అవుతాయి చెప్పాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో ఏ చాప్టర్ లోంచి ఏ ఎస్ఐ ఎగ్జామ్ లో పడుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా చెప్తాను. స్టే ట్యూన్డ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ మెకానికల్ టెక్ తెలుగు, యువర్ హ్యాము మెకానికల్ గురు. ఓకేనా? సీ యూ, బై బై.